నందమూరి తారక రామని వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ఎన్ టైగర్ ఎన్టీఆర్. తన నటనతో డాన్స్తో తనకంటూ చరిత్ర సృష్టించుకున్నాడు. బాలయ్య అడుగుజాడల్లోనూ ఇప్పుడు ప్రస్తుతం సినిమాలని ఎంచుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ఒక క్లాస్ ఒక మాస్ అనే తేడా లేదు, వరుసగా విజయాలు. టాలీవుడ్లో ఏ హీరో కూడా సాధించినటువంటి ఫీట్ని సాధించాడు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. వరుసగా 5 సినిమాలు విజయం అంటే మామూలు విషయం కాదుగా, సెన్సేషన్గా అయిపోయింది. సో సోషల్ మీడియాలో సైతం ఆయన అభిమానులకి విదా అయిపోతూ ఉన్నారనుకోండి. అంతగా ఎంతో చక్కగా తనకు సంబంధించిన ప్రతి విషయాలు కూడా విగ్రహాలు కట్టడాలు, వాటికి పూజలు చేయడాలు, ఆయన పేరిట డొనేషన్స్ చేయడాలు, డాన్స్ చేయడాలు, ఇలా ఎన్నో పూలతోనూ అలంకరణలు చేస్తూ రికార్డులకు ఎక్కించారు తారక్ ఫ్యాన్స్. ఇప్పుడు తారక్ వచ్చినటువంటి ఈ పేరును చూసి అందరూ కూడా ఎంతో అద్భుతమైనటువంటి విషయాలను షేర్ చేసుకుంటుండగా ఆ లిస్టులో చేరారు బాలయ్య భార్య వసుంధరాదేవి. ఎన్టీఆర్ నా బిడ్డ కానందుకు బాధగా ఉంది, కానీ ఇప్పుడు బిడ్డ కంటే తక్కువేం కాదు. ఎన్టీఆర్ నా పెద్ద కొడుకుతో సమానం. నిజంగా తారక్ సంబంధించిన సినిమాలన్నీ నేను వరుసగా చూస్తాను, ఏది మిస్ కాను. అలాగే కొమరం భీమ్గా తారక్ పర్ఫార్మెన్స్ TRILARలో చూసి కన్నీళ్ళు వచ్చేసాయి. ముఖ్యంగా కొమరం భీముడు సాంగ్ అయితే నేను నాన్ స్టాప్గా ఎడిట్ చేశాను. అయితే ఈ సినిమాతో ఖచ్చితంగా తన తాతకి మించినటువంటి మనవుడని అనిపించుకున్నందుకు నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. భిన్నమనైనా సొంత కొడుకంటే ఇలా ఉండాలనిపించేలా, ఇండస్ట్రీలో అందరి ముందు తలెత్తుకునేలా, ఎంతో గర్వించేలా చేశాడు నా బిడ్డ అంటూ ఎంతో అద్భుతంగా కామెంట్ చేశారు. అసలు చెప్పాలంటే ఎన్టీఆర్ నా బిడ్డ కాదు, మన దేశానికి ఎంతో పేరు తెచ్చినటువంటి వ్యక్తి అంటూ ఎమోషనల్ అయ్యారు.